మూత పెట్టుకొని చక్కగా ఒక క్లాత్ కట్టుకుంటామండి. కట్టి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ బేసన్లో ఏంటి, అన్నం వేసి తుడవాలండి. తుడిసి ముద్దలు పెట్టాలి. ఇప్పుడు నేను రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ బేసన్లో అన్నం తుడిసి తినడానికి రెడీగా. ఎంతో ఇష్టం అట్ట వీళ్ళకి. ఓ బొచ్చకాడ 10 మంది కూకునేవాళ్ళు. 10 మంది కూకుంటే తలా 2 ముద్దల బొచ్చకి కలిపి అన్నం పెట్టుకునేది అప్పట్లో. ఎట్లుంది, బాగుందా? ఎట్లుంది నీలమ్మ, బాగుందా? అందరికీ ముద్దలు పెట్టానండి. ఇప్పుడు లాస్ట్లో నేను కూడా తినిసొస్తా పచ్చడి. ఆవకాయ పచ్చడా మజాక, ఆహా ఏమి రుచి అండి. ఒకసారి ట్రై చేయండి మీరు. సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం ట్రై చేయండి మీరు కూడా. ఆహా ఏమి రుచి ఆవకాయ పచ్చడి అనాలా. ఓకేనా, మీ కామెంట్లతో కూడా చెప్పాలి తిని చూసి.